కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటామని దేవాలయ ధర్మకర్త మాచాన నీలకంఠప్ప నాగరాజు తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం మహారథోత్సవం సందర్భంగా జాతరలో అంగళ్ళు వ్యాపారాలు ఉంటాయని భక్తుల నుండి వచ్చే విరాళాలతోనే ఈ జాతర నిర్వహిస్తామని అన్నారు. రథోత్సవం సందర్భంగా ఈరోజు మీ అందరికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్య కారణం కూడా ఈసారి కోవిడ్ మూలంగా కొన్ని పర్మిషన్స్ కు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి లోకల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఆయన ఇష్టం పైన ఆయన జరపాలనే ఉద్దేశం కూడా మాకు సహకరించినందుకు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం జాతర అని చెప్పి మరి అధికారులందరికీ కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మరి ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా సీఏ గారికి ఎస్ఐ గారికి మరి అధికారులందరికీ ఆర్ఎండ్బి కానీ అందరికీ మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి మా తరఫున ప్రతి సంవత్సరం ఇప్పుడు కోవిడ్ ఉండే సందర్భంగా మేము కొన్ని పద్ధతులు కూడా పాటించుకోవాలని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు మాదిరిగా క్రౌడింగ్ కొన్ని అంటే కొన్ని నియమాలు పద్ధతులు మాస్కులు కానీ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని మాకు ప్రతి సంవత్సరంగా వచ్చే టెంపరీ అంగళ్ళు వాళ్ళు చందా రూపంలో దేవునికి ఇచ్చి ప్రతి ఒక్కరికి భక్తులకు మా నుంచి ఈ వార్త అందాలని చెప్పి అందరూ కోరుకుంటూ నేను తెలియజేస్తున్నాను. మరి పుణ్యీ కులస్ జరుపుతున్నారు కానీ కులం అంటే ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్క కులము ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఎవరు ఎక్కడ తేడా లేకుండా ఒక్కొరికి ఒక్క విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని వాళ్ళకు ప్రత్యేక స్థానాలు కల్పించి చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి గారు కానీ మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మరి అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా నాయకులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భక్తుని చాటుకొని అందరూ వాళ్ళ విధానాన్ని ప్రకారంగా తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు దేవస్థానం నుంచి మేము వంశపరంపర ధర్మకర్త మా ఫౌండర్ ట్రస్టీస్ మా